చింటూ, అమ్మా మా స్నేహితులు ఇంటికి వస్తున్నారు, ఆడుకోవడానికి కాస్త నాట వస్తువులు దాచిపెట్టమ్మా. అమ్మా కానీ ఎందుకు చింటూ, మీ స్నేహితులు ఏమైనా దొంగలా? చింటూ కాదమ్మా, లేదంటే వాళ్ళు వాళ్ళ ఆట వస్తువులను గుర్తుపడతారు. బంటి పొయ్యి మీద పాప్కార్న్ ఎందుకు జంపు చేస్తుంది? చింటూ నువ్వు ఒకసారి పొయ్యి మీద కూర్చొని చూడు, తెలుస్తుంది. దీపావళికి అత్తగారింటికి వచ్చిన అల్లుడు పిల్లనిచ్చిన మామతో ఇలా అన్నాడు, మామగారు నాకు బియ్యం డబ్బులు కారు కొనిపెట్టారా అని అడిగాడు. అందులో ఏముంది అల్లుడు, కొనిపెట్టడం ఏంటి, ఇంట్లోనే ఉంది కదా, ఇచ్చేస్తే పోలే అన్నాడు. ఇంట్లోనూ ఉందా, ఎక్కడుంది చెప్పండి, ఆతృతగా అడిగాడు అల్లుడు. ఉండండి తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిన మామయ్య ఒక చేతిలో బియ్యం, మరొక చేతిలో డబ్బులు తెచ్చి అల్లుడి చేతిలో పెట్టాడు. బిచ్చయ్యాడు, అమ్మా రేపటి నుంచి 2 నెలలు రానమ్మా. బిచ్చమే తల్లి, గృహిణి 2 నెలలు ఎక్కడికి వెళుతున్నావు? యాచకుడు, ఎండాకాలం కాదమ్మా, ఊటికి వెళుతున్నాను. నాన్న ఏరా రవి, దారిలో మీ టీచర్ కనపడ్డ నమస్తే పెట్టలేదు. రవి ఈరోజు ఆదివారం కదా నాన్న, అందుకే పెట్టలేదు.